పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాటల తూటాలు పేలాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 25 కోట్లు ఇచ్చిందని ఈటెల ఆరోపించారు. ఈటెల ఆరోపణలపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. చెప్పినట్టే రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్న ఆధారాలు చూపించాలని ఈటెలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు సరికాదని రేవంత్ రెడ్డి భావోద్వేగం చెందారు. చివరి బొట్టు వరకు కేసీఆర్తో పోరాడుతా నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదని మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కంట తడిపెట్టారు.